हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो प्रेग्नेंसी कॉस्मेटिक्स अंत को मंदिर चेंजुकुंटो उंटारु कदा सो ब्यूटी की संबंधी कोई ट्रीटमेंट्स अनेवि तीसुकुंटो उंटारु अलांटि वाळ्ळु प्रेग्नेंसी अयिनप्पुडु वाटिनि कोनसागिंचवच्चा लेदंटे वेरे कोत्त ट्रीटमेंट्स एमन्ना तीसुकोवच्चा पवर्फुल కెమికల్స్ ఉన్న కాస్మెటిక్స్ వాడొచ్చా అనే విషయాలు అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇలాంటి కాస్మెటిక్స్ అనేవి తీసుకోవడం ద్వారా అందులో ఉండే రెటినాయిడ్స్ వల్ల బేబీస్కి కొన్ని అబ్నార్మల్ కండిషన్స్ అనేవి వచ్చే అవకాశం ఉందండి. బేబీ అవయవాల లోపం ఉండటం కానీ, నెలలు నిండకుండానే డెలివరీ అయిపోవడం కానీ, లేకపోతే అర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అబార్షన్స్ జరగడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో నార్మల్ కానీ డార్క్ సైకిల్స్ రావడము, కొంతమందికి మనం హార్మోన్స్ చేంజెస్ వల్ల కొంచెం పింపుల్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి ఎలాంటి క్రీమ్స్ కూడా మీకు మీరుగా యూజ్ చేయడానికి వీల్లేదు. అంతకుముందు మీరు ఆ క్రీమ్స్ వాడినా కానీ ప్రెగ్నెన్సీలో యూజ్ చేయొద్దు. అండ్ అలాగే కాస్మెటిక్స్కి సంబంధించి ఎలాంటి చికిత్సలు కూడా తీసుకోకుండా ఉండడమే మంచిది. మరీ మీరు భరించలేనంతగా ఏమైనా పెయిన్ కానీ అలా ఉన్నప్పుడు మీ గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ సమస్య చెప్పడం, వాళ్ళు ఏదన్నా క్రీమ్ ఇచ్చినా వాళ్ళ సజెషన్ మేరకు మీరు తీసుకోవడమే తప్ప స్పెషల్గా మీరు వెళ్ళేసి ఎలాంటి క్రీమ్స్ కూడా అప్లై చేసుకోవద్దు. సో వాటి ద్వారా ఆ యొక్క మందుల ప్రభావం అనేది బిడ్డల మీద పడుతుంది, బిడ్డలకి అంగవైకల్యాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయం అస్సలు మర్చిపోయి కూడా మీరు ఇలాంటిది చేయొద్దు. డార్క్ సర్కిల్స్ రావడం, పింపుల్స్ రావడం చాలా కామన్. అవి ఎలా అయితే వచ్చాయో డెలివరీ అయిన తర్వాత అంత ఈజీగా అటంటే అవే తగ్గిపోతూ ఉంటాయండి. ప్రాబ్లం ఏమీ ఉండదు, జస్ట్ హార్మోన్స్ ఎక్కువ అవడం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. దానికి మీరు ఎక్కువ వరి అవ్వాల్సిన పని లేదు. కొంతమంది చేతులకు పింపుల్స్ లాగా వచ్చేస్తాయి, వీపు మీద వచ్చేస్తాయి, అవి డెలివరీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ప్రెగ్నెన్సీలో ఆ విధంగా ఉంటూనే ఉంటుంది. సో ఈ విషయంలో అయితే జాగ్రత్త తీసుకోండి. ఇలాంటి కాస్మెటిక్స్ కూడా మీరు యూజ్ చేయకపోవడమే మంచిది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.